బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు విచారణకు రావాలంటూ ఐటీ నోటీసులు జారీ చేసింది. గత వారం 3 రోజుల పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ శాఖ అధికారులు పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలను గుర్తించారు. సోదాలు నిర్వహించిన అనంతరం నోటీసులు జారీ చేసింది ఐటీ శాఖ. దీంతో ఇవాళ మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విచారణకు హాజరు కానున్నారు. మరో ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డిని గురువారం విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొంది ఐటీ శాఖ. గత వారం తెలంగాణలో సంచలనం సృష్టించింది ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇంట్లో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లల్లో సోదాలు చేశారు అధికారులు. 3 రోజుల పాటు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించిన అధికారులు పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలపై ఆరా తీసింది. సోదాల అనంతరం ఐటీ శాఖ అధికారులు విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఇవాళ మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విచారణకు హాజరు కాగా గురువారం విచారణకు రావాలంటూ పైళ్ళ శేఖర్ రెడ్డికి నోటీసులు అందించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, గత వారం జరిపిన ఐటీ సోదాల్లో ఎటువంటి కీలక డాక్యుమెంట్లను, ఏ ఆధారాలను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు, మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? అధికార పార్టీ నేతలపై గత వారం రోజుల క్రితము ఆదాయ పన్ను శాఖ అధికారులు కొరడా చూపించారు. దాదాపు 3 రోజుల పాటు ఏకకాలంలో అరవై ప్రత్యేక బృందాలుగా అటు ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎంపీ నివాసంలో కూడా సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. ఇక సోదాలు చేసినటువంటి అనంతరం వారి ముగ్గురికి కూడా, అంటే పైళ్ళ శేఖర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డితో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా మెదక్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. వీరందరూ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా వ్యాపార సముదాయాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, వీటన్నిటి కూడా వివరాలన్నీ కూడా తీసుకొని రావాలంటూ కూడా కొత్త ప్రభాకర్ రెడ్డికి, పైళ్ళ శేఖర్ రెడ్డికి, అదేవిధంగా మర్రి జనార్దన్ రెడ్డికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ రోజు మర్రి జనార్దన్ రెడ్డితో పాటు కొత్త ప్రభా విచారణకు హాజరు కూడా అదే ఐటీ శాఖ కార్యాలయం హాజరు కావాలి పేర్కొన్నారు. మరోవైపు పైళ్ళ శేఖర్ రెడ్డి ఈ నెల ఈ గురువారం హాజరు కావాలని కూడా చేస్తారు. మరి సమయం కూడా మరి రైట్, థ్యాంక్ యూ సునీల్.